హలో ఎవ్రీవన్, ఈరోజు మనం 6th క్లాస్ లెసన్ అయిన అండ్ ఇండియన్ అమెరికన్ విమెన్ ఇన్ స్పేస్ కల్పనా చావ్లా లెసన్కి సంబంధించిన గ్రామర్ పార్ట్ని వివరంగా చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏదన్నా గ్రామర్కి సంబంధించిన డౌట్స్ కానీ ఏదైనా వీడియోస్కి మీరు ఏమన్నా పెట్టాలనుకుంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి. సో మనం గ్రామర్ పార్ట్లోకి వెళ్ళే ముందు మనకి లెసన్ స్టార్టింగ్లోనే ఒక చిన్న ఈ పార్ట్ చూసిన తర్వాత మనం మిగతా గ్రామర్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్, స్పేస్ షటిల్ ఈజ్ అ స్పేస్ క్రాఫ్ట్ దట్ ఈస్ మేడ్ ఫర్ రిపీటెడ్ స్పేస్ ట్రావెల్ అన్లైక్ ఎ రాకెట్. ఫర్ ఎగ్జాంపుల్ బిట్వీన్ అర్త్ అండ్ అ స్పేస్ స్టేషన్. అంటే స్పేస్ షటిల్ని యూజ్ చేసి మనం ఈ స్పేస్ అది ట్రావెలింగ్కి మాత్రమే యూజ్ చేస్తాం, అందుకే దీన్ని షటిల్ అంటాం. షటిల్ అంటే ఏం చేస్తుంది అంటే ఈ రాకెట్ని తీసుకెళ్ళడానికి స్పేస్ షటిల్ కావాలి, అందుకే అన్లైక్ ఏ రాకెట్ అంటే రాకెట్ లాగా కాదు. సో ఒక ఎర్త్కి స్పేస్ స్టేషన్కి మధ్యలో తిరగడానికి అది వీటిని ట్రావెల్ చేయడానికి మనం ఈ షటిల్ని యూజ్ చేస్తాం. సో యూజ్ ఎ డిక్షనరీ టు డూ ద టాస్క్ బిలో. ఫైండ్ అప్ ద మీనింగ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. లుక్ అప్ ద వర్డ్స్ అండర్లైన్డ్ ఇన్ ద ఫ్రేజెస్. లుక్అప్ అంటే వెతకటం. సో ఎక్కడైనా కూడా ఈ ఫ్రేజ్ లుక్అప్ అంటేనే వెతకటం. సో ఇక్కడ మనకి ఇవి లెసన్లో వచ్చినవి, కానీ కొద్దిగా వీటి గురించి వివరంగా చూద్దాం. నేచరైజ్డ్ యుఎస్ సిటిజన్ అంటే పుట్టింది పెరిగింది ఒక చోట, అలాగే మనకి యుఎస్ సిటిజన్లో పర్మనెంట్ మెంబర్షిప్ తీసుకుంది కాబట్టి వాళ్ళని, సో ఆమెని మనం నేచురలైజ్డ్ యుఎస్ సిటిజన్స్ అంటాం. లేదు యుఎస్లో పుట్టి ఇండియాలో పర్మనెంట్ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే నేచురలైజ్డ్ అమెరికన్ సారీ ఇండియన్ సిటిజన్ అని అంటాం. సో అది దానికి డిఫరెన్స్. నెక్స్ట్, స్పేస్ అంటే మనకు తెలిసిందే అంతరిక్షం. ఫ్రంటియర్స్ ఆఫ్ స్పేస్ అంటే వీళ్ళు ఆ స్పేస్ యొక్క హద్దులు, సరిహద్దులు దాటారు అని అర్థం. ఇక్కడ మనకి ఇచ్చారు ఏమని, ద పార్ట్ ఆఫ్ ది బికమింగ్ ద క్రూ బికమింగ్ ద ఫస్ట్ ఉమెన్ బోర్న్ ఇన్ ఇండియా గోయింగ్ టు ది స్పేస్. మనకి ఫ్రంటియర్స్ ఆఫ్ స్పేస్ అనేది లెసన్లో ఉంది. సో వాళ్ళు ఆ స్పేస్కి సంబంధించిన సరిహద్దులు దాటారు అని అర్థం. నెక్స్ట్, అబార్డ్ అంటే పైకి వెళ్ళడం. అబార్డ్, సో ఇక్కడ ఇచ్చున్నారు అబార్డ్ ది యుఎస్ స్పేస్ షటిల్ కొలంబియా. అంటే యుఎస్ స్పేస్ షటిల్ కొలంబియా అనే దాన్ని తీసుకెళ్లారు, పైకి తీసుకెళ్లారు. అబార్డ్ అంటే పైకి, అబ్రాడ్కి అబార్డ్కి తేడా. ఇది అబార్డ్, అబ్రాడ్ ABROAD. అబ్రాడ్ అంటే వేరే స్టేట్స్, వేరే కంట్రీస్ని మనం అబ్రాడ్ అంటాం. అబార్డ్ అంటే పైకి వెళ్ళటం. సో ఈ రెండిటికి మనం స్పెల్లింగ్స్ని బట్టి మనం తేడాని గుర్తించవలసి ఉంటుంది. నెక్స్ట్, లిఫ్ట్ ఆఫ్, టేక్ ఆఫ్. ఈ రెండింటికి డిఫరెన్స్ మనం లెసన్ చెప్పేటప్పుడు కూడా ఒకసారి చెప్పున్నాను. లిఫ్ట్ ఆఫ్ అంటే సో పైకి ఎత్తటం. టేక్ ఆఫ్ అనేది ఇట్లా ప్లేన్ అనేది ఇట్లా వెళ్తుంది, ఏరోప్లేన్స్ వచ్చేసి టేక్ ఆఫ్ అవుతాయి, రాకెట్స్ లిఫ్ట్ ఆఫ్ అవుతాయి. సో అదే బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, క్రూ అంటే ఎవరైతే అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారో, ఆ పనిచేసే వాళ్ళు అంటే మెంబర్స్ ఆఫ్ సమ్ ఒక షిప్కి సంబంధించిన వాళ్ళు కానీ, సిబ్బంది. ఏం సిబ్బంది, షిప్కి సంబంధించిన వాళ్ళు లేదా ఇట్లా స్పేస్ షటిల్కి సంబంధించిన వాళ్ళు లేదా ఏరోప్లేన్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళని మనం క్రూ అని అంటాం. నెక్స్ట్, నోటీస్ ద స్పెల్లింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఇన్ దిస్ లెసన్. ఎయిర్ప్లేన్, ప్రోగ్రామ్. దిస్ ఈస్ హౌ దీస్ వర్డ్స్ ఆర్ స్పెల్డ్ ఇన్ అమెరికన్ ఇంగ్లీష్. హౌ ఆర్ ది స్పెల్డ్ ఇన్ బ్రిటన్ ఇంగ్లీష్? సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి బ్రిటన్ ఇంగ్లీషు మెయిన్గా మనం వాడేది బ్రిటన్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే అమెరికన్ ఇంగ్లీషు బేసిక్గా ఎలా అయితే పలుకుతామో, సారీ స్పెల్లింగ్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇప్పుడు బ్రిటన్ ఇంగ్లీష్ అనేది స్పెల్లింగ్స్ని బేస్ చేసుకొని మనం రాస్తాం, అమెరికన్ ఇంగ్లీష్లో ఏంది అంటే ఎలా అయితే ప్రొనౌన్స్ చేస్తారో వాళ్ళు అలాగే దాన్ని స్పెల్లింగ్ని రాస్తారు. సో అది డిఫరెన్స్. సో బ్రిటన్ ఇంగ్లీష్ అంటే మనం వాడే ఇంగ్లీష్, ఇట్ ఫోకసెస్ ఆన్ స్పెల్లింగ్. అంటే
దాని తగ్గట్టుగా రాస్తారు. అమెరికన్ ఇంగ్లీష్లో మనం ఉచ్చరించేదాన్ని బట్టి, ప్రొనౌన్స్ చేసేదాన్ని బట్టి ఆ స్పెల్లింగ్స్ వాళ్ళు తయారు చేసుకున్నారు. సో ఈ డిక్షనరీకి ఈ డిక్షనరీకి తేడా ఉంటుంది స్పెల్లింగ్స్లో. సో అదే ఇప్పుడు చూస్తే ఎయిర్ప్లేన్ని మనం బ్రిటిష్ ఇంగ్లీష్లో ఏరోప్లేన్ అంటాం, ఎయిర్ప్లేన్ని ఏరోప్లేన్ అంటాం, ప్రోగ్రామ్ని పిఆర్ఓ జిఆర్ఏ ఎంఎంఈ. సో అందుకే బ్రిటన్ ఇంగ్లీష్ కొద్దిగా కాంప్లికేటెడ్, అమెరికన్ ఇంగ్లీష్ ఇట్ ఫోకసెస్ ఆన్ హౌ దే ప్రొనౌన్స్. సో ఇది డిఫరెన్స్. దీని గురించి వివరంగా మనం వీటిలో కొన్ని రూల్స్ అవి ఏంటో చూద్దాం. నెక్స్ట్ కమింగ్ టు ది గ్రామర్ పార్ట్. సో మ్యాచ్ ది ఫాలోయింగ్. అన్ప్రెసిడెంటెడ్ స్పేస్ ట్రాజెడీ అంటే కని విని ఎరుగనటువంటి ఈ విషాదం అనేది దీని అర్థం. సో దీనికి సంబంధించింది ఏంటంటే, అ సాడ్ యాక్సిడెంట్ ఆఫ్ ఎ కైండ్ దట్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్ ఇన్ స్పేస్ అంటే ఇటువంటిది ఎప్పుడూ చూడలేదు, జరగలేదు అనేది దీని ఉద్దేశం. నెక్స్ట్ వన్, సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అంటే ఎవరు, తను కల్పనా చావ్లా. సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అంటే ఏదైనా ఒకటి మనం చెప్తున్నాము, ఒక కోచింగ్ ఇస్తున్నాము అంటే దానికి సర్టిఫికేషన్స్ ఉండాలి. సో ఆమె సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్. సో విత్ కరెక్ట్ క్వాలిఫికేషన్ టు టీచ్ పీపుల్ టు ఫ్లై ప్లేన్స్. సో విమానాలు ఎగరవేయాల్సిన దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ పొందిన వాళ్ళని మనం సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అంటాం. సో ఇది ఇక్కడ దీనికి. నెక్స్ట్, స్పేస్ మిషన్, ఎ సెట్ ఆఫ్ జాబ్స్ టు బి డన్ ఇన్ స్పేస్ బై ఏ గ్రూప్. సో సెట్ ఆఫ్ జాబ్స్ అంటే ఎందుకు వెళ్తారు పైకి, ఎందుకు వెళ్తారు స్పేస్లోకి, ఒక మూన్ మీదకి కానీ లేదా రివాల్వింగ్ అరౌండ్ లేదా రొటేటింగ్ అరౌండ్ ది అర్త్ ఎందుకు చేస్తున్నారు అంటే, వాళ్ళు కావాల్సినవన్నీ, ఒకటి పంటలు, మొక్కలు ఎలా పండుతాయి, పంటలు ఎలా పండుతాయి, అక్కడ సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ని కంబైన్ చేస్తే ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి. సో ఇదంతా ఒక మిషన్ లాగా చేస్తారు. అంటే సెట్ ఆఫ్ జాబ్స్ అంటే ఒక్కదానికోసమే పంపించారు కాబట్టి, వెళ్ళిన దానికి ఇవన్నీ కలిసి చేస్తారు కాబట్టి దాన్ని స్పేస్ మిషన్ అంటారు. నెక్స్ట్, సూపర్ స్పెషలైజేషన్, గ్రేట్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఏ లిమిటెడ్ ఫీల్డ్ ఆర్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్. సో ఈ సూపర్ స్పెషలైజేషన్ అనేది ఒక రాకెట్ సైన్స్లో కావచ్చు, రోబోటిక్స్లో కావచ్చు, డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ అల్టిమేట్గా అంటే ఉన్న విద్యలో అల్టిమేట్గా చదవడం అంటే ఇంకా ఉన్నత విద్య అది. అంటే ఒక పిహెచ్డీ పొందడం, డాక్టర్స్ అయితే ఒక పర్టికులర్ వింగ్లో ఎండీ చేయడం, దాన్ని మనం సూపర్ స్పెషలైజేషన్ అంటాం. అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో గ్రేట్ ఎక్స్పర్టైజ్ అంటే అప్ టు ఎంతవరకు లాస్ట్ వరకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనం తెలుసుకోవడం, దాన్ని మనం సూపర్ స్పెషలైజేషన్ అంటాం. నెక్స్ట్, ఎన్సైక్లోపీడిక్ నాలెడ్జ్ అంటే మనకి వైడ్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. అంటే ఒకటే సబ్జెక్ట్ కాకుండా, ఇప్పుడు స్టూడెంట్స్ 7-8 సబ్జెక్ట్స్ అవుతున్నారు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఎన్సైక్లోపీడిక్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఒకదాని మీదనే కాకుండా అన్నిట్లో మనకి ఎంతో కొంత అవగాహన ఉండాలి. సో అది మనకి ఎన్సైక్లోపీడిక్ నాలెడ్జ్ అని అంటాం. నెక్స్ట్, ఆ ఇన్స్పైరింగ్. సో ఇది ఫీలింగ్ సంబంధించింది. ఆ ఇన్స్పైరింగ్ అంటేనే ఫీలింగ్, సంథింగ్ దట్ కాజెస్ ఫీలింగ్స్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ వండర్. సో ఆమె అన్నిట్లో అంత గ్రేట్ కాబట్టి అన్నీ ఆమె ఇంజనీరింగ్ తర్వాత ప్రతి ఒక్కరు చదువుకుంటూ వచ్చింది, అట్లాగే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ కాబట్టి. సో ఇట్ ఈజ్ ఆ ఇన్స్పైరింగ్ అంటే చాలా గొప్పది అని అర్థం. ఇన్ దిస్ ఏజ్, ఏజ్ అనేది ఇక్కడ మనకి టైంని చూపిస్తుంది. అంటే ఎట్లా చెప్తాం, మోడర్న్ ఏజ్, మిడివల్ ఏజ్, అట్లా ఈ పీరియడ్స్ చెప్పేటప్పుడు కూడా మనం ఏజ్ అంటాం. సో ఏజ్ అంటే పర్టికులర్ ఇయర్స్, నవేడేస్ లేదా ఇన్ దీస్ టైమ్స్ అండ్ అదే మనం మామూలుగా డేట్స్కి చెప్పడానికి మనం ఇన్ దీస్ ఏజ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇంతవరకు ఇది ఈ పార్ట్. నెక్స్ట్ వన్, ఫ్రేజెస్. ఫ్రేజెస్ అంటే తెలిసిందే, ఒక వర్బ్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్ అని ఫ్రేజ్ అంటాం. సో బ్రోక్ అపార్ట్, అది ఏదైనా సరే బ్రోక్ అపార్ట్ అంటే ముక్కలు ముక్కలు అయిపోవటం. ఒక గాజు ఏం చెప్తాం, గాజు కింద పడితే ఏమైంది, ఇట్ బ్రోక్ అపార్ట్ ఇంటూ పీసెస్ అంటాం.
అంటే ఏదైతే కింద పడిపోయిందో అది ముక్కలైపోయింది. సో ఏదైనా ముక్కలైపోయింది అని చెప్పేటప్పుడు మనం బ్రోక్ అపార్ట్ అనే ఫ్రేజ్ని యూజ్ చేయొచ్చు ఎక్కడైనా. నెక్స్ట్ లిఫ్టెడ్ ఆఫ్. లిఫ్టెడ్ ఆఫ్ అంటే అదే చెప్పినాం కదా, లిఫ్టెడ్ ఆఫ్కి టేక్ ఆఫ్కి తేడా. లిఫ్టెడ్ ఆఫ్ అంటే స్ట్రైట్గా వెళ్ళడం. అంటే ద రాకెట్ డ్యూరింగ్ దివాళీ ఫెస్టివల్స్ లిఫ్టెడ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీలీ. అంటే అసలు అది చాలా బాగుంది, చాలా బాగా అవి లిఫ్ట్ ఆఫ్ అయినాయి అని చెప్పచ్చు. నెక్స్ట్ చీర్డ్ అలాంగ్. ద టీచర్స్ ఆఫ్ అవర్ క్లాస్ టీచర్స్ ఆఫ్ అవర్ క్లాస్ చీర్డ్ అలాంగ్ బై ది స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్తో పాటు టీచర్స్ కూడా అందరూ చీర్ అంటే సంతోషపడ్డారు లేదా ఎంజాయ్ చేశారు అనేది దీని అర్థం. నెక్స్ట్ స్ట్రీక్డ్ ఓవర్. స్ట్రీక్డ్ ఓవర్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కరెక్ట్గా మనం రెగ్యులర్గా గమనిస్తుంటే ఆకాశంలో ఒక పొగలాంటిది ఒక లైన్ వెళ్తూ మనకి కనిపిస్తూనే ఉంటుంది, అది మనం నోటీస్ చేస్తూనే ఉంటాం, అవి రాకెట్స్. సో ఇన్ ద ఈవినింగ్ ఐ సా ఎ రాకెట్ స్ట్రీకింగ్ ఓవర్ మై హౌస్ అని అనొచ్చు. మనం రెగ్యులర్గా యూజ్ చేసేది స్ట్రీకింగ్ అంటే అట్లా వెళ్ళడం, దాటి వెళ్ళటం. నెక్స్ట్ బ్లాస్ట్ ఆఫ్. ఇన్ ఎస్టర్డేస్ న్యూస్ దేర్ వాజ్ ఎ హ్యూజ్ బ్లాస్ట్ ఆఫ్ ఇన్ ముంబై, అలా కూడా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఆన్ బోర్డ్. ఆన్ బోర్డ్ అంటే ఎక్కడైతే మనం షిప్లో ట్రావెల్ చేసినా లేదా ఒక ఏరోప్లేన్లో ట్రావెల్ చేసినా ఏదైనా జరిగితే దాన్ని అక్కడ ఆన్ బోర్డ్ అంటాం. ఎలా చెప్పాలి, సారీ, దెర్ వాజ్ ఎ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆన్ బోర్డ్. దెర్ వాజ్ ఎ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆన్ బోర్డ్. అక్కడ చాలామంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఇవి షిప్స్కి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే అవి ఏరోప్లేన్స్కి అయితే ఒక పర్టికులర్ రిజర్వేషన్, కొన్ని షిప్స్కి మన బస్సెస్లో ఎట్లా అయితే ట్రావెల్ చేస్తారో అట్లా ట్రావెల్ చేసే షిప్స్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ రావచ్చు. సో స్ప్రెడ్ అక్రాస్. ఇంక్ ఆన్ మై షర్ట్ స్ప్రెడెడ్ అక్రాస్ అంటే మొత్తము పాకింది, నా షర్ట్ మీద పడ్డ ఇంక్ మొత్తం షర్ట్ అంతా పాకింది అని అర్థం. నెక్స్ట్ వెంట్ ఆన్. వెంట్ ఆన్ అంటే గో ఆన్, వెంట్ ఆన్ అంటే ముందుకు సాగడం. ఇట్ వెంట్ ఆన్ లేకపోతే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అనొచ్చు, ఇట్ వెంట్ ఆన్ అనొచ్చు. సో ఇట్ గోస్ ఆన్ అనొచ్చు. సో ఆ గోకి సంబంధించిన వాటికి దేనికైనా మనం ఆన్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసినప్పుడు, సారీ ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసినప్పుడు ఆ ఫ్రేజ్ని మనం ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా వాడతాం. ఇట్ వెంట్ ఆన్ బ్లీడింగ్ అంటే మనకి ఆగకుండా బ్లీడింగ్ అవుతుంది అన్న సెన్స్లో చెప్తాం. గో ఆన్ లేదా గోయింగ్ ఆన్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ సిన్స్ మార్నింగ్ అంటే ఈ పని ఉదయం నుంచి జరుగుతూనే ఉంది. సో అలా సెన్స్లో మనం యూజ్ చేయొచ్చు. సో మనకి వాళ్ళు ఇచ్చే ఫ్రేజెస్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం దానికి సంబంధించిన రిలేటెడ్వి ఇంకొన్ని మనం సొంత వాక్యాలు రాయడానికి ట్రై చేస్తుండాలి. నెక్స్ట్ క్యారీ ఆన్ అంటే క్యారీ ఆన్ అన్నా గో ఆన్ అన్నా కూడా ఒకటే అర్థం. క్యారీ ఆన్ అంటే కొనసాగించండి. సో మై ఫ్రెండ్స్ క్యారీడ్ ఆన్ ఇన్ దేర్ సెలబ్రేషన్స్ అంటే వాళ్ళ సెలబ్రేషన్స్లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. మై ఫ్రెండ్స్ క్యారీడ్ ఆన్ ఇన్ దేర్ డిస్కషన్స్ వాళ్ళు ఒక ఎగ్జామ్ సంబంధించిన డిస్కషన్స్లో వాళ్ళు అలాగే ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఇలా ఎలా అయినా మనం రెగ్యులర్గా యూజ్ చేసే సెంటెన్సెస్లో ఎలా అయినా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇచ్చిన ఆపోజిట్స్ ఇవి మనకి తెలిసిందే, అన్ యూజ్ చేసి ఆపోజిట్స్ ఫామ్ అయ్యే వర్డ్స్ ఇవన్నీ. సో వీటికి ఐడెంటిఫైడ్కి అన్ యాడ్ చేస్తాయని ఐడెంటిఫైడ్, కంట్రోల్డ్ అన్కంట్రోల్డ్, అటెండెడ్ అన్అటెండెడ్, సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్, ఇంపార్టెంట్ అన్ ఇంపార్టెంట్, ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్, ఇంట్రెస్టింగ్ అన్ ఇంట్రెస్టింగ్, క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ లేదా డిస్క్వాలిఫైడ్ అనొచ్చు. కొన్నిటికి మాత్రం మనకి రకరకాలుగా వస్తాయి. నెక్స్ట్ ట్రైన్డ్ అన్ట్రైన్డ్, ఆన్సరబుల్ అన్ఆన్సరబుల్. సో వీటికి మనకి అర్థాలు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ సో ఇది మనకి ఇంపార్టెంట్. గివెన్ బిలో ఆర్ సమ్ వర్డ్స్ దట్ ఆర్ స్పెల్డ్ డిఫరెంట్లీ ఇన్ బ్రిటన్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అకార్డింగ్లీ. మనం పైన కొన్ని చూసాం, రెండు చూసాం, ఎయిర్ప్లేన్ అండ్ ప్రోగ్రామ్. సో వీటికి సంబంధించిన డీటెయిల్డ్ పార్ట్ ఇప్పుడు చూద్దాం. సో మనకి బ్రిటిష్ స్పెల్లింగ్ అమెరికన్ స్పెల్లింగ్ తేడా ఏంటి అంటే, సో మనం చెప్పాం కదా బ్రిటిష్ స్పెల్లింగ్కి వచ్చేసరికి మనకి దే ఫోకస్ ఆన్ స్పెల్లింగ్, అమెరికన్ స్పెల్లింగ్స్ దే ఫోకస్ ఆన్ హౌ దే ప్రొనౌన్స్, ఎట్లయితే ప్రొనౌన్స్ చేస్తారో అలాగే రాస్తారు అమెరికన్స్. కానీ బ్రిటిష్ ఇంగ్లీష్లో దే ఫోకస్ ఆన్ స్పెల్లింగ్స్. సో ఇక్కడ చూడండి డబుల్ ఓవెల్స్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఈ అమెరికన్ ఇంగ్లీష్లో ఉన్న సింగిల్ ఓవెల్ని యూజ్ చేస్తారు. ఇక్కడ ఈస్ట్రోజన్కి స్పెల్లింగ్ ఇదైతే అమెరికన్ ఇంగ్లీష్లో ఈస్ట్రోజన్ని ఈ విధంగా రాస్తారు. నెక్స్ట్ పీడియాట్రిక్. సో బ్రిటిష్
ఇక్కడ ఏఈ పోయి ఇక్కడ ఓన్లీ ఈ మాత్రమే వస్తుంది. మీరు డిఫరెన్సెస్ని నోటీస్ చేయాలి. నెక్స్ట్, సమ్ నౌన్స్ ఎండ్ విత్ ఎన్స్. ఈఎన్సిఈ అని ప్రొనౌన్స్ చేసే బ్రిటిష్ స్పెల్లింగ్కి మనం అమెరికన్ స్పెల్లింగ్లో ఎస్ఈ రాస్తాం. అందుకే డిఫెన్స్ ఇక్కడ డిఫెన్స్. సో స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ ఒకటే కానీ మనకి స్పెల్లింగ్లో ఇక్కడ సిఈ వాడితే ఇక్కడ ఎస్సీ లైసెన్స్. సో కూడా అది కూడా సేమ్ అట్లాగే ఉంటుంది. నెక్స్ట్ ఓజీయుఈ, ఓజీ ఆర్ ఓజీయుఈ. సో కొన్నిటి మాత్రం కొన్ని సిమిలర్గా ఉంటాయి లేదా డిఫరెన్సెస్ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డబుల్ ఓవెల్స్ బ్రిటిష్ స్పెల్లింగ్లో వస్తే సింగిల్ ఓవెల్ అవుతుంది అమెరికన్ స్పెల్లింగ్లో. ఈఎన్సిఈ బ్రిటిష్లో వాడితే ఇక్కడికి వచ్చేసరికి ఈఎన్ఎస్ఈ వాడతారు. సో అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అట్లాగే మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ ఓజీఈ. ఓజీఈ వచ్చినప్పుడు ఓజీయుఈ వాడతారు బ్రిటిష్ స్పెల్లింగ్లో. మనకి ఓజీ ఆర్ ఇందాక చెప్పినట్టు ఇక్కడ క్యాటలాగ్ని ఇక్కడ క్యాటలాగ్ అంటాము. అదే స్పెల్లింగ్స్, సారీ ప్రొనౌన్సియేషన్ సేమ్ కానీ స్పెల్లింగ్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవి మీరు నోటీస్ చేయడమే. డైలాగ్ జీయుఈ రాస్తాం మనం, అదే అమెరికన్స్ అయితే డిఐఏఎల్ఓజీ అని రాస్తారు. నెక్స్ట్ వర్డ్స్ ఎండింగ్ విత్ ఆర్. ఆర్ అంటే అదే అవర్, ఆర్ ఆర్ అదే తేడా, ఆర్ ఆర్. సో కలర్ స్పెల్లింగ్ మనం ఇలా రాస్తే వాళ్ళు సిఓఎల్ఓఆర్ అని రాస్తారు. నెక్స్ట్ వన్ ఐజ్, ఐజెడ్ఈ రాస్తే ఇక్కడ అపోలజైజ్, అపోలజైజ్. సో దే డిఫర్ లైక్ దిస్, అనలైజ్, అనలైజ్. స్పెల్లింగ్ ఎల్ ఈస్ డబుల్డ్ ట్రావెల్డ్ అని మనం రాస్తే వాళ్ళు మాత్రం TRAVELED రాస్తారు, క్యాన్సిల్డ్, బట్ క్యాన్సిల్డ్ ఈస్ సేమ్. సో ఈ విధంగా మనకి స్పెల్లింగ్స్ ఉంటాయి. దాన్ని ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ పెడదాం. ఎలా COLOUR ఏమవుతుంది అమెరికన్ ఇంగ్లీష్లో అంటే COLOR మనం ఇక్కడ చూసాం ఆల్రెడీ. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ అమెరికన్ ఇంగ్లీష్లో ఏమవుతుంది, OR అనేది మనకి బ్రిటన్ ఇంగ్లీష్ వచ్చేసరికి OUR, LABOUR, లేబర్ అంటే, లేబర్ అంటే హూ వర్క్స్ ఆర్ ప్రెగ్నెన్స్ లేడీస్ వాళ్ళు డెలివరీ అయ్యే రూమ్ని లేబర్ రూమ్ అంటాం హాస్పిటల్లో. సో అది తేడా, దాన్ని బట్టి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ట్రావెలర్ చూడండి, TRAVELER అంటున్నాడు మన మన బ్రిటిష్ ఇంగ్లీష్లో అయితే TRAVELLER అంటాం. నెక్స్ట్ కౌన్సిలర్, ఇక్కడ ఎల్ఎల్, ఇక్కడ COUNSELOR. సో ఇక్కడ క్యాన్సిల్డ్ CANCELED. CANCELED ఇది కొంచెం కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెంటర్, CENTRE సెంటర్, అదే అమెరికన్ ఇంగ్లీష్లో CENTER సెంటర్. సో ఇది కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది కూడా అంతే. TER ఇక్కడ వచ్చింది థియేటర్, ఇక్కడ THEATRE మనకి బ్రిటిష్ స్పెల్లింగ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్గనైజ్, ORGANIZED అయితే ఇక్కడికి వచ్చేసరికి ORGANISE అవుతుంది మన బ్రిటిష్ ఇంగ్లీష్లో. నెక్స్ట్ రియలైజ్, REALISE అయితే అదే మనకి అమెరికన్ ఇంగ్లీష్లో REALIZE, రియలైజ్. సో సారీ ఇక్కడ కొంచెం ఇది చేంజ్ చేయవలసి ఉంటుంది. ISE ఇక్కడ, ISE ఇక్కడ, IZE ISE IZE. సో ఇది కొంచెం చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ డిఫెన్స్, డిఫెన్స్ కూడా అంతే చూడండి. ఇక్కడ మన అమెరికన్ ఇంగ్లీష్లో వచ్చేసరికి ఎస్ఈ ఉంది, DEFENSE, ఇక్కడ వచ్చేసరికి DEFENCE డిఫెన్స్. నెక్స్ట్ అఫెన్స్, ఇది కూడా అంతే, OFFENCE, OFFENSE. సో ఈ విధంగా మనకి ఇవి ఉంటాయి. సో ఇది స్టూడెంట్స్, ఇది కొంచెం సెర్చ్ చేసుకోండి. బెటర్ మనకి ఈ లెసన్ అయిపోయిన తర్వాత వెంటనే ఇవి నోట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో
మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.